सीएम जगन प्रवेश वाईएसआर आसरा पधका प्रकाशम जिला कंदुकूर एमएलए मानुगुंट महिदर रेड्डी प्रारंभिंचारो महिला ग्रूपुलालो महिलालकु नालुगु विडतलुगा बैंकुल्लो उन्न रुणालनु तिरिगी चेल्लिस्तानानी सीएम जगन मोहन रेड्डी हामी इच्चारो दानिकी गानु मोदटि दफा ई रोजु जगनन्न चेदोडु पधकं क्रिंद कंदुकूर मुनिसिपालिटीलो उन्न अन्नि ग्रूपुलकु रुणालु मंजूरु चेयडं जरिगिंदन्नारु 895 గ్రూపుల సభ్యులు 85887 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు చేశారు. జగనన్న అమ్మవడి చేయూత సున్నా వడ్డి ఈ రోజు ఇస్తున్న ఆసరా కార్యక్రమం ఇలా ఎన్నో కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వం చేపట్టింది. మహిళలకు పెద్దపీట వేసింది. త్వరలో ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు త్వరలో ఇవ్వబోతున్నామని కొంతమంది స్వార్థపరుల ఆలోచనలతో ఆలస్యమైన ఇళ్ల స్థలాలు రాష్ట్రంలో 30 లక్షల మహిళలకు ఇళ్ల స్థలాలు త్వరలో ఇవ్వబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, మున్సిపాలిటీ కమిషనర్ మనోహర్, అధికారుల మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు నాయకులు పాల్గొన్నారు. धैर्य मुंदुगड़क वेसी आर्थिक अधिगमिस्तामन्ना विश्वास तो नमक तो प्रजल पट तनक प्रेम अभिमानी चाटकने दाखी एक् वेयक एक्डी वस्ताई डबूल पदे पदे विमर्श कुकी इधी प्रजा संक्षेम प्रभुत्म विधा आ कार्यक्रम पूर्ति चेसकू सुमार याबाई वेल कोूपयल पदे ने मन की अच्छी घनता जगनमोहन रेड्डी गारे मन वारी संख्य चुदा रईत भरोसा कार्यक्रम का उचित विद्युत కొనసాగింపు కార్యక్రమం కానివ్వండి. ఇప్పుడు నేను చెప్పిన పథకాలు మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి. మొత్తం 4 కోట్ల మంది ఈ రోజు దీని ద్వారా లబ్ధి పొందినారనే విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నా. అమ్మఒడి కార్యక్రమం కాదు, ఇంట్లో ఉన్న బిడ్డల్ని చదివించుకునే దాంట్లో ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా చేయాలని, ఆ సంసారానికి ఆ తల్లికి ఆ బిడ్డ చదువు భారంగా ఉండకూడదని, ఆ బిడ్డని బడికి పంపించిన వెంటనే మీకు ఇస్తున్న 15000 రూపాయలతో పాటు ఆ బిడ్డకి చదువులో ఎదిగే కొలది విద్యా దీవెన కార్యక్రమాన్ని ఒక పక్క చేసుకుంటూ పోతుంది. మరి విద్యా దీవెన కార్యక్రమంలో ఆ బిడ్డలకు ఎక్కడైనా ఆర్థిక భారీ వసతి దీవెన కార్యక్రమాన్ని అనుమానుల నా ఇంట్లో కూడా ప్రతి పైసాకి లెక్క తెలిసి ఆ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క డబ్బుని వృధా చేయకూడదని, దాచిన ప్రతి రూపాయి కూడా ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలని, తద్వారా ఆ కుటుంబం ఎక్కడా కూడా రుణగ్రస్తులుగా మిగలకూడదు అనే ఆలోచనతో సకాలంలో తీసుకున్న అప్పు డబ్బుని అనా పరిస్థితితో కూడా తీర్చే అలవాటు ఉన్న మహిళలు కాబట్టి ఈరోజు ఈ బ్యాంకు 3 లక్షలు అడిగిన అప్పు ఇరు మా ఏ మీ ఇల్లు పెడతావా అని అడుగుతాడు ఆయన. నా ఇల్లు చూపిస్తే దీనికి ఇంటి నెంబర్ లేదు, మున్సిపల్ కమిషనర్ చేత రాయించుకోరమ్మంటాడు. ఇలాంటి అనేక ఆంక్షలు పెట్టి 3 లక్షల రూపాయలు మాకు ఇచ్చేదానికి వెనకాడుతున్న బ్యాంకు వారు ఈరోజు మీ దగ్గర ఎలాంటి పూచీకత్తు లేకుండా 10 లక్షల రూపాయల వరకు మీకు ఇస్తున్నారు అని అంటే ఇది ఎవరి గొప్ప అని నేను అడుగుతా ఉన్నా. కేవలం పొదుపు సంఘాల్లో ఉన్న మీ యొక్క నిబద్ధత, తీసుకున్న డబ్బు పట్ల ఇవన్నీ కలిపితేనే ఈరోజు మీకు ఈ స్థాయిని ఈ బ్యాంకుల్లో మీకు కల్పించిన ఆయన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి నిబద్ధత కలిగిన కుటుంబంలోని వ్యక్తులకి ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతల్ని, ఆ కుటుంబంలో ఉండే ఆర్థిక లావాదేవీలని నిర్వహించుకునే దానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టి ఈ కార్యక్రమాలు మొత్తం కూడా మహిళలకే అందాలి, మహిళల ద్వారానే ఈ కార్యక్రమాలు జరగాలని తీసుకొచ్చాడనంటే ఇంతకైనా ఈ సమాజంలో మెరుగైన స్థానాన్ని ఎప్పుడైనా మీరు ఊహించారా? ఏ ముఖ్యమంత్రి అయినా ఈ కార్యక్రమాలు చేపట్టాడని నేను అడుగుతా ఉన్నాను. ఏదైతే సున్నా వడ్డీకి చెప్పారో ఈ సున్నా వడ్డీకి సంబంధించిన మొదటి విడత డబ్బులు సుమారు 4000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విడుదల చేయడం మీకందరికీ తెలిసిన సంగతి. మరి ఈ సంవత్సరం కూడా 20
4,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి ముందస్తుగా అంచనా వేసుకుని ఆ మొత్తాన్ని కూడా విడుదల చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ నాదొక ఈ సందర్భంగా మీ అందరికి ఒక విన్నపం, ఎప్పుడు చెప్పే విన్నపమే, మళ్ళీ మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తూ మీ అందరికి సంబంధించిన ఈ రుణాల అమౌంట్ ఈరోజు పడడం చాలా సంతోషంగా ఉంది. మొదటిగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రుణాలకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మనము చూస్తూనే ఉన్నాము, మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. వారికి లబ్ధి చేకూర్చడంలో, వారికి కార్యక్రమం ఏదైనా కూడా చేయడంలో, సున్నా వడ్డీ తీసుకోండి, చేయూత తీసుకోండి, ఇప్పుడు ఆసరా తీసుకోండి, ఏ ప్రోగ్రాంలో అయినా కూడా మహిళలకి పెద్దవిట వేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ కార్యక్రమాన్ని గారికి నా నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాంకి విచ్చేసిన మన మహిళా సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రోజా, అంకమ తల్లి సమైక్య స్లమ్ సమైక్య వెంకటేశ్వర స్వామి పొదుపు గ్రూప్ నుంచి వచ్చాను. మాకు 11/4/2019 నాటికి 192,454 రూపాయలు బాకీ ఉన్నాము. అందుకు అమౌంట్ రుణము కావడం జరిగింది. అందుకు గాను మొదటి విడతగా 48,113 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా రావడం జరిగింది. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా గ్రూప్ సభ్యులు అందరూ